విధిరాత ఆమె జీవితాన్ని కొంగదీసింది, అత్యంత దీనావస్థకు తీసుకుపోయింది. మానసికంగా ఎక్కడ దెబ్బతిందో ఏమో గాని ఇప్పుడు ఆమె ఎలా ఉందో ఆమెకే అర్థం కావటం లేదు. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ ఆరంభంలో సింహాచలం రైల్వే స్టేషన్ వద్ద నడుచుకుని తిరిగే ఆమె ఇప్పుడు శక్తిహీనంగా తయారైంది. ఇటీవల కాలువలో పడి తలకు గాయమైంది, కాలు దెబ్బతిని ఇన్ఫెక్షన్ అయ్యింది, నడవలేక దేకురుకుంటూ తిరుగుతోంది. గత కొద్ది రోజులుగా శక్తి లేక మూలుగుతోంది. ప్రస్తుతం భోజనం స్వీకరించడానికి కూడా ఓపిక సరిపోవటం లేదు, వర్షం గాలులకు వణికిపోతోంది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో గోపాలపట్నం పోలీసులు యాచకులను రోడ్లపై తిరగకుండా వేపకుంట ఐటీడీఏ సెంటర్లో ఆశ్రయం కల్పించారు, తర్వాత అందరినీ వదిలేశారు. అప్పటి నుంచి ఆమె యాచకుల మధ్య సింహాచలం రైల్వే స్టేషన్ వద్ద కాలం వెళ్లదీస్తుంది. ఇంతకీ ఎవరీమే అన్నదే ప్రశ్నగా మారింది. ఆమె వివరాలు ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు. ఒడిశాలో నర్సుగా పనిచేసి మానసికంగా దెబ్బతిని ఇక్కడ తిరుగుతున్నట్లు ఆటో డ్రైవర్లు చర్చించుకుంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఆమె చెప్పిన ప్రకారం ఆమె పేరు సలోమి, దార్లపూడి గ్రామం, తండ్రి పేరు నందికాల కొండయ్య, తల్లి పేరు నర్సమ్మగా చెప్పింది. ఎందుకు ఇలా తిరుగుతున్నావని అడిగితే మళ్ళీ స్టోరీ వెనక్కెందుకని ప్రశ్నించేది. దారి కూడా ఏం పేరు? సలోమి. ఏం పేరు మా సలోమియా? దార్లపూడి నుండి వచ్చావా? ఏమి ట్రైన్కి వచ్చామండి. ట్రైన్కి వస్తే బర్రపారా ఇక్కడ స్టేషన్ మీద ఆపేసి అండి. అక్కడ నుంచి స్టేషన్లో ఉన్నాం. స్టేషన్ నుంచి క్లాస్లో. మీ నాన్న పేరు? నాన్న పేరు నందికాల కొండయ్య. అయితే ఆమె ఒడిశా బక్షీ బజార్ వద్ద నర్సుగా పనిచేసినట్లు యాత్రికుల ద్వారా విన్నామని స్థానిక ఆటో డ్రైవర్లు చర్చించుకుంటున్నారు. అయినా ఏడాది క్రితం కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో చెబుతున్న అడ్రసే ఇప్పటికీ చెబుతుండడం గమనార్హం. దార్లపూడి గ్రామానికి చెందినట్లుగానే ఆమె ఇప్పటికీ చెబుతోంది. ఆమె తల్లిదండ్రుల పేర్లు కూడా అప్పట్లాగే చెబుతోంది. మీ ఊరు వెళ్ళిపోతావా అంటే లేవలేని పరిస్థితిలో ఉన్నాను, ఎవరు తీసుకెళ్తారంటూ ఆవేదన చెందుతోంది. వెళ్ళిపోతావా? మీ ఊరు వెళ్ళిపోతావా? దార్లపూడి వెళ్ళిపోతావా? తిండికి గతి లేని వారి మధ్యలో ఆమె మసలడం వల్ల ఎవరూ ఏ సాయం అందించలేని దుస్థితి దాపురించింది. దారిని పోయే ప్రయాణికులకు ఆమె మానసిక రోగిగా కనిపిస్తోంది. ఆదుకునే వారుంటే ఆమె ప్రాణం నిలబడుతుంది. వర్షం గాలులకు అల్లాడిపోతున్న ఆమెను మానవతావాదులు ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.